problem ah kadra neeku start avutundi problem पुलिस स्टेशन డెడ్ బాడీని తీయించి పోస్ట్ మార్టం చేయించి రిపోర్ట్లు వచ్చినాక నాకు కాల్ యా ఓకే సార్ ఏదో చెప్తానన్నావు కదా ఏంటది ఒక్క నిమిషం మా డిఎస్పి కాల్ చేస్తున్నాడు సార్ ఏంటయ్యా ఈ తలనొప్పి ప్రతి నెల మీ ఏరియాలో ఏదో ఒక మోడల్ జరుగుతూనే ఉంది ఇక్కడ నాకేమో పై నుండి చాలా ప్రెజర్ వస్తుంది ఈ ఏరియాలో ఇంకో మోడల్ జరిగే లోపు నువ్వు కానీ కేసుని సాల్వ్ చేయకపోతే నీ ప్లేస్ లో ఇంకోరు ఉంటారు ఏంటో చెప్పు మస్తే సార్ సార్ నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చి మాట్లాడుతున్నా సార్ నీ రిపోర్ట్ లాగానే ఇదివరకు ఏమొచ్చింది సార్ కానీ నాకు ఇందులో క్లూ దొరికింది సార్ ఓకే నేను వస్తున్నా ఫైల్స్ అన్ని తీసుకుని నా స్పాట్కి వచ్చి సరే సరే ఈవినింగ్ కలుస్తా సార్ నేను కలెక్ట్ చేసిన ఫైల్స్
ఇవేంటో ఎన్ని ఉన్నాయి? మీ ఇంట్లో పుస్తకాలు కూడా తెచ్చావేంది? సార్, నా దొరికినవి కొన్ని ఫైల్స్ మాత్రమే. కానీ కేసు స్టార్ట్ అయ్యి దాదాపు 30 ఇయర్స్ అయ్యింది. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు చాలా ప్లేస్లో చాలా జరిగాయి. కానీ రీసెంట్గా మన ఏరియాలో కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఒక్క కేసు కూడా సాల్వ్ కాలేదు సార్. థర్టీ ఇయర్స్గా సాల్వ్ కాని కేసుని నేను సాల్వ్ చేయాలనా? ఇవన్నీ చూస్తుంటే నాకు ఇందులో మూడు విషయాలు అర్థమవుతున్నాయి. చనిపోయిన వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ మెడపైన పంటి గుర్తులు ఉన్నాయి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ బాడీలో నుంచి ఒక్క చుక్క బ్లడ్ కూడా లేకుండా చేశారయ్యా. మరి ఇప్పుడు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలి సార్? రీసెంట్గా జరిగిన మర్డర్స్కి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమన్నా క్లూ దొరకచ్చు. సరే సార్, వెళ్దాం పదండి సార్. ఎవరు మీరు? పోలీస్ మీ బదా చనిపోయారు కదా, దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాం. రండి రండి రండి, కూర్చోండి. ఇంట్లో ఎవరు లేరా అండి? తమ్ముడు అస్థికలు కలుపుతాను, కాశీ వెళ్ళారు. మరి మీరెందుకు వెళ్ళలేదు? నాకు అర్జెంట్ ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల ఉండాల్సి వచ్చింది. ఓకే ఓకే. మీ బ్రదర్ చనిపోయే ముందు రోజు కానీ ఆ రోజు కానీ మీతో ఏమన్నా చెప్పారా? జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి వెళ్ళాడు, అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. మీ బ్రదర్ నైట్ ఇంత లేట్ అయినా రాలేదు కదా ఇంటికి, మరి మీరు ఎందుకు కాల్ చేయలేదు మీ బ్రదర్కి? మా తమ్ముడు ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్తున్నాడని చెప్పి వెళ్ళాడంటే కంపల్సరీగా ఆ రోజు ఇంటికి రావడం తెలిసి మాకు తెలుసు, అందుకే మేము కాల్ చేయలేదు. చూడండి, ఇంకా మీకు ఎవరిపై అనుమానం ఉన్నా లేదా మాతో చెప్పడమే మర్చిపోయి ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మాకు పెద్దగా శత్రువులు ఎవరు లేరు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి, ఇంతకు ముందు ఎవరితోనైనా గొడవ పడ్డాడా మీ బ్రదర్? లేదు సార్, కానీ మా తమ్ముడు బయటికి వెళ్ళే ముందు మా అమ్మతో గొడవ పెట్టుకుని వెళ్ళారు సార్. ఎందుకు గొడవ పడ్డారు? ఆ రోజు అమావాస్య అవడం వల్ల మా తమ్ముడిని బయటకు వెళ్ళకూడదని మా అమ్మ గొడవ పెట్టుకుంది, అయినా వినకుండా బయటికి వెళ్ళాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతున్నారా? అమ్మ అలాంటివి కొంచెం ఎక్కువ నమ్ముతుంది సార్. ఓకే ఓకే, మీకు చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా అండి? నాకు తెలిసినవి అంతే సార్. ఓకే ఓకే, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ వస్తాం. ఓకేనా? ఓకే ఓకే. సరే అయితే. సార్,
మనం ఇక్కడికి వచ్చింది క్లూస్ కోసం, కానీ ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ కేసులో ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం. ఓకే సార్. అందరూ ఒకేలా చెప్తున్నారేంటి సార్? అదేమయ్యా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా చేద్దాం సార్? మరి ఇప్పటి వరకు వెళ్ళిన వాటిల్లో మీరేమన్నా గమనించారా? నాకు ఇందులో మొత్తం మూడు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, చనిపోయిన ప్రతి ఒక్కరూ నైట్ టైం ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళే. నంబర్ టూ, వాళ్ళని ఎవరు ప్లాన్ చేసి కావాలని చంపలేదు, అన్ఎక్స్పెక్టెడ్గానే అందరూ చనిపోయారు. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళందరూ ఒకే రోజు చనిపోయారు. అది ఏ రోజు సార్? అమావాస్య. ఈరోజే సార్ అమావాస్య? మీ చెప్పి నిజమైతే ఖచ్చితంగా ఈరోజు ఎవరు చనిపోతారు? ఈరోజైనా అమావాస్య సార్? ఒకవేళ ఈరోజు కానీ ఎవరు చనిపోయారంటే డిఎస్పి గారు మీకు ఇచ్చిన టైం పూర్తవుతుంది సార్. పదండి. ఒకసారి చూస్తావు. అదో ఏంట్రా? ఎలాగరా? ఏమైందిరా? ఎలాగో ఏదో ఉండుంటది. ఏముంది ఇక్కడ?
శివ నేటితో నీ అభ్యసనం ముగిసినది. గురువారు, మీరు నాకు అన్ని నేర్పించారు కానీ ఆ ఒక్కటి నేర్పించలేదు. ఏంటది? అమరత్వాన్ని పొందాలంటే ఏం చేయాలో చెప్పలేదు. సాక్షాత్తు ఆ దేవిని నేర్పించాలరా? దేవిని మెప్పించాలంటే ఏం చేయాలి? ఈ లోకంలోనే ఉన్న గొప్పవారిని ఆ దేవికి బలివ్వాలి. నువ్వు బలివ్వాల్సింది నన్ను కాదురా, గొప్ప వాళ్ళను బలివ్వాలి. నువ్వు నన్ను బలివ్వడం వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. నాకు తెలిసిన గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే. ఒకటి, నాకు జన్మనిచ్చిన తల్లి. రెండు, నాకు విద్య నేర్పిన గురువు. నాకు జన్మనిచ్చిన తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది, ఇక మిగిలింది నువ్వే. వద్దు వద్దురా, అలా చేయద్దు. నన్ను చంపొద్దురా, నన్ను బలివద్దు. దేవి,
పాపాత్ముడా, గురువునే చంపి అమరత్వాన్ని పొందాలి అనుకుంటున్నావా? ఎంత నీచమైన పని ఇక మీదట. నువ్వు నీ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అమావాస్య రోజు క్రూర మృగం వలె మారి పచ్చినట్లు సేవిస్తావు, లేదంటే అదే రాత్రి మీకు చివరి రాత్రి అవుతుంది. ఈ శాపం మీ వంశం అంతరించే వరకు ఉంటుంది. అలా మీ వంశానికి శాపం రావడం వల్ల ఇలా అమాయక ప్రజల్ని చంపాల్సి వస్తుంది. మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నీకు చెప్పాలని ఆ రోజు పార్కిక్ రమ్మన్నాను, కానీ నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇలా అమాయక ప్రజల్ని చంపలేక నేను చనిపోదామని వెళ్ళాం. ఇంతలో అమావాస్య మొదలవడం వల్ల క్రూర మూగలుగా మారిన మేము జనాల్ని చంపి వాళ్ళ రక్తాన్ని తాగడానికి బయలుదేరాం. సార్ ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మీరు నమ్ముతున్నారా?